హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం. ఇప్పుడు సిరిసిరి మూవీలోని ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కీర్తి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది, ఇక స్వామీజీ అన్న మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది, డాడీ ఉండాలి అన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక ఇంట్లోకి వచ్చి తన ఒక ఎరను వేస్తుంది, ఇక తన ప్లాన్ను అమలు చేస్తుంది కీర్తి. ఇక సీతారామయ్య గారు కోప్పడి, ఏమిటి నువ్వు చెప్పే పని, మీ నాన్నగారు ఏం చేశారో నువ్వు మర్చిపోయావా, మీ నాన్నగారు ఎంత మోసం చేశారో మర్చిపోయావా, అవన్నీ మర్చిపోయి ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు అని అంటాడు కీర్తితో సీతారామయ్య గారు. ఇక ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో పట్టించుకోకుండా ఊర్ల మీద పడి తిరిగేవాడిని వెతికి ఇంటికి తీసుకువస్తావా అని అంటుంది అంటాడు సీతారామయ్య. ఇక పిల్లం పిల్లల్ని గాలి కొదిలేసి తన దారి తను చూసుకున్న వాడిని, స్వార్థంతో వెళ్ళిపోయిన వాడిని వెతికి వెతికి ఇంటికి తీసుకువస్తావా అని అంటాడు సీతారామయ్య. ఇక అది వినగానే బయట ఉన్న శ్రీనివాస్ షాక్ అవుతాడు. ఇక అది కాదు తాతయ్య అని అంటాడు కీర్తి. నాన్న కూడా మనతో ఉంటే బాగుంటుంది కదా అని అంటుంది కీర్తి. గట్టిగా బాగోదు అని గట్టిగా అరుస్తాడు సీతారామయ్య. అస్సలు బాగోదు అని చెప్తాడు. ఇక అసలు వాడి మొహం చూస్తేనే పంచమహాపాతకాలు భూతకాలన్నీ చుట్టుకుంటాయి అని అంటాడు. ఇక ఏ జన్మలో ఏం పాపం చేశానో అలాంటి నిచ్చుడికి తండ్రయ్యాను నేను అని అంటాడు సీతారామయ్య. ఇక నా అదృష్టం బాగుండి ఆ దౌర్భాగ్యుణ్ణి నాకు దూరం చేశాడు ఆ దేవుడు. ఇక మళ్ళీ వాడిని ఇంటికి తీసుకువస్తా అని అంటావేంటి, ఒప్పుకోను అని అంటాడు సీతారామయ్య. ఇక వాడు మళ్ళీ ఈ ఇంట్లో కాలు పెట్టడానికి నేను చచ్చినా ఒప్పుకోను అని అంటాడు సీతారామయ్య. ఇక అన్ని మాటలు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శారద మాత్రం బాధపడుతూ ఉంటుంది, ఇక బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత సీన్లో అబ్బబ్బా వీళ్ళు నా ప్రాణబ్లం అర్థం చేసుకోరేంటి అని కీర్తి అనుకుంటూ ఉంటుంది. ఇక తాతయ్య ఎంత కాదన్నా సరే ఎలాగలాగా నాన్నని ఇక్కడికి తీసుకురావాలి అని ప్లాన్ అనుకుంటూ ఉంటుంది. ఇక ఈ ముసలాడు ఇంత స్ట్రాంగ్గా ఉన్నాడని అనుకుంటాడు శ్రీనివాస్. ఇలా ఈ ఇంట్లో ఎవరు ఈ ఆ ముసలాడి మాట వినకుండా చేస్తే ఆటోమేటిక్గా తనే వీక్ అయిపోతాడు అని మాట్లాడుకుంటూ ఉంటాడు తన మనసులో శ్రీనివాస్. ఇక తర్వాత సీన్లో సిద్ధు అలాగే కీర్తి ఇద్దరు అశ్విన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక అక్కడ అలా కావ్య దగ్గరికి వచ్చి, అక్క చాలా గుడ్ న్యూస్ అక్క, నేను హీరోయిన్గా సెలెక్ట్ అయ్యాను అని అంటుంది కీర్తి. ఇక వాళ్ళిద్దరూ చాలా సంతోషపడుతూ కంగ్రాచులేషన్స్ అని చెప్తుంది కీర్తికి కావ్య. ఇక అప్పుడు కీర్తి హీరోయిన్ కాబోతున్నావా, కంగ్రాచులేషన్స్ అని అంటుంది శివాని కూడా. ఇక ఇంతలో అక్కడికి అశ్విన్ వస్తాడు. వచ్చి బావగారు థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటుంది. ఇట్స్ ఓకే అని అంటాడు అశ్విన్. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది బావగారు అని అంటుంది కీర్తి. ఇక అశ్విన్ని తిప్పుతూ మాట్లాడుతూ ఉంటుంది కీర్తి. ఇక అది చూసిన కావ్య కొంచెం సీరియస్ అవుతుంది. థ్యాంక్స్ రా అని అంటాడు సిద్ధు. ఇక మనలో మన థ్యాంక్స్ ఏంట్రా అని అంటాడు అశ్విన్. ఇక అప్పుడు కీర్తి, లేదు బావగారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని అంటుంది. ఇక మీరు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేను అని అంటుంది. ఇక నిజంగా మీరు నా పాలిట దేవుడు అని మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు కావ్య తన మనసులో, ఏం నటిస్తున్నావే మహానటిలా అని అనుకుంటూ ఉంటుంది కావ్య. ఇక అశ్విన్ సడన్గా సినిమా ఆఫర్ వచ్చేసరికి నీకు పిచ్చెక్కిందా ఏంటి అని అంటాడు. అవును బాబు గారు, నాకు నిజంగా పిచ్చెక్కింది అని అంటుంది కీర్తి. ఇక సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ రావడమే గొప్ప విషయం, అలాంటిది మీ పక్కన హీరోయిన్గా నటించే ఛాన్స్ వచ్చిందంటే అని అంటుందో కావ్య షాక్ అవుతుంది. ఇక పిచ్చెక్కదా మరి అని అంటుంది కీర్తి. ఇక కావ్య అశ్విన్ గారు తన పక్కన నటించేది అని తన మనసులో అనుకుంటూ షాక్ అవుతుంది. ఇక శివాని మాత్రం, ఏంటి అన్నయ్య పక్కన నువ్వు హీరోయిన్గా నటిస్తున్నావా అని అడుగుతుంది. ఇక అవునా, మరి మీరు నాకు చెప్పనే లేదు ఏంటండి అని అంటుంది కావ్య అశ్విన్తో. ఇక అందరినీ సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు అని అంటాడు అశ్విన్. ఇక చూస్తూ ఉండక మా పేరు సూపర్ హిట్ పేరు అవుతుంది అని అంటుంది కీర్తి కావ్యతో. ఇక ఇంతలో అక్కడికి ఒకతను వస్తాడు. అప్పుడు పర్ఫ్యూమ్ కొట్టి యాడ్ తీయాలి అని చెప్పిన విషయం గురించి మేడం గారు ఏం చేశారు, మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు, మీరేమంటారు అని అంటాడు. ఇక తను యాడ్ ఫీలింగ్కి అంత ఇంట్రెస్ట్ చూపలేదండి అని సమాధానం చెప్తాడు అశ్విన్. ఇక సో తనని ఫోర్స్ చేయడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. ఇక ఒక కపుల్ యాడ్ అయితే మాత్రం మీరు వేరే వాళ్ళతో చేయించుకోండి, మా వాళ్ళైతే కాదు అని అంటాడు అశ్విన్.
ఇక దాంతో లేదు సార్ అలా కాదు సార్ అని అతను చెప్తూ ఉంటాడు. ఏదైనా మేడం గారిని ఒప్పించండి అని అంటే లేదు లేదు తనని నేను ఫోర్స్ చేయలేను అని అంటాడు. ఇక అయితే వేరే కొత్త హీరోయిన్ని ఎవరైనా పెట్టుకొని అని అని చెప్తాడు అతను. ఇక మీతోనే యాడ్ చేసుకుంటాను సార్ అంటాడు. అప్పుడు కీర్తికి ఒక ఐడియా వస్తుంది. ఇక మీరు మాత్రం మా యాడ్లో ఉండాలి సార్ అని అంటూ ఉంటాడు. అది మాత్రం ఫిక్స్ సార్ అని అంటాడు. ఓకే అయితే కొత్త అమ్మాయిలు ఎవరినైనా ట్రై చేయండి అని అంటాడు అశ్విన్. ఇక అప్పుడు కీర్తి సిద్ధు దగ్గరికి వెళ్ళి హీరోయిన్ అంటున్నాడు కదా నన్ను సెలెక్ట్ చేయమని చెప్పు అని అంటుంది. ఇక దాంతో సిద్ధు సరే అంటాడు. ఎటు తిరిగి కీర్తి సినిమా కమిట్ అయింది కదా ఈ యాడ్ ఫిలింలో కూడా తన చేత చేయిస్తే బాగుంటుందేమోరా అని అంటాడు సిద్ధు అశ్విన్తో. ఇక అప్పుడు అశ్విన్ ఎస్ గుడ్ ఐడియా రా మంచి ఐడియా చెప్పావు అని అంటాడు. ఇక దాంతో సార్ ఈ అమ్మాయి నా మరదల కీర్తి అని అతనికి పరిచయం చేస్తాడు. ఇక ఆల్రెడీ ఒక ఫిలింలో కమిట్ అయ్యింది యాడ్ ఫిలిం కూడా తనతోనే చేద్దాం ఏమంటారు అని అంటాడు అశ్విన్. ఇక మీరు ఓకే అన్నాక నైన్ ఎందుకు వద్దంటాను సార్ అని అంటాడు అతను. ఇక కావ్య చాలా కోపంగా ఉంటుంది. అయితే మంచి రోజు చూసుకొని షూటింగ్ ప్లాన్ చేద్దాం సార్ అని అంటాడు. ఇక సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను. ఇక తర్వాత సీన్లో అశ్విన్ ఫోన్ మాట్లాడుతుండగా ఇంద్రాని అక్కడికి వచ్చి నాన్న అశ్విన్ ఏదైనా పనిలో ఉన్నావు నాన్న అని అంటుంది. ఏం లేదమ్మా అని అంటాడు అశ్విన్. ఇక శివ పెళ్లి గురించి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నాన్న అని అంటాడు అంటుంది ఇంద్రాని. ఇక చెప్పమ్మా అని అంటాడు అశ్విన్. ఈ ఇంటి పెద్ద కోడీలు మీ ఆవిడని కూడా పిలిస్తే చెప్తాను అని అంటుంది ఇంద్రాని. ఇక దాంతో కావ్య కావ్య అని కావ్య అని పిలుస్తాడు అశ్విన్. ఇక ఇంద్రాని కూడా కావ్య అని పిలుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడికి కావ్య వస్తుంది. నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడీలు కదా అందుకే నువ్వు కూడా ఇక్కడ ఉండాలని పిలిచాను అని అంటుంది. ఇక చెప్పండి అని అంటుంది కావ్య నవ్వుతూ. ఇక స్టార్ హీరో అశ్విన్ ఇంట్లో పెళ్ళి అంటే బడ్జెట్ సుమారుగా 1 కోటి రూపాయల వరకు ఉంటుందా నాన్న అని అడుగుతుంది అంటుంది ఇంద్రాని. ఇక దాంతో ఉండొచ్చమ్మా అని అంటాడు అశ్విన్. ఇక 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు అంత గ్రాండ్గా పెళ్లి చేయటం వల్ల ఏమో ఉపయోగం వస్తుంది నాన్న అని అంటుంది ఇంద్రాని. ఇక దాంతో అందరూ వస్తారు, అందరూ కడుపు నిండా తింటారు, వంటలు బాగున్నాయని కొందరు మెచ్చుకుంటారు, కానీ కొందరు సాంబార్లో ఉప్పు లేదు, రసంలో ఉప్పు ఎక్కువైంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అని అంత ఖర్చు అవసరం లేదు అశ్విన్, మనకి అదే 1 కోటి రూపాయలు ఉంటే గీతిక పెరిగిన అనవసరం మనకి ఇచ్చేద్దాం అని అంటుంది ఇంద్రాని. ఇక దాంతో షాక్ అవుతారు కావ్య అశ్విన్. కోడలు ఆనందంగా ఇంట్లో అడుగు పెట్టడానికంటే ఇంకా మనకేం కావాలి అని అంటుంది ఇంద్రాని. ఇక ఆలోచించు అర్జున్, డెసిషన్ మాత్రం నీదే అని అంటాడు అంటుంది ఇంద్రాని. ఇక నువ్వేమంటావు అని కావ్యని అడుగుతుంది. ఏమన్నాలో అర్థం కావట్లేదండి అని అంటుంది కావ్య. ఇక అసలు అత్తయ్య గారికి ఇంత అద్భుతమైన ఐడియా ఆలోచనలు ఎలా వస్తాయో నాకైతే అర్థం కావట్లేదండి అని అంటుంది వెటకారంగా కావ్య. ఇక అత్తయ్య గారు చెప్పిన తర్వాత మీకేమనిపిస్తోంది అని అంటుంది కావ్య అశ్విన్తో. ఇక అమ్మ చెప్పింది 100% కరెక్ట్ అని అనిపిస్తుంది అని అంటాడు అశ్విన్. ఇక గీతిక మాత్రం ఆలోచనలో పడిపోతుంది. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా తన కొడుకుకు పెళ్ళి అంగరంగ వైభవంగా చేయాలని అనుకుంటుంది. కానీ కానీ ఈవిడ మాత్రం ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మా అమ్మ మాత్రం విశాల హృదయంతో ఆలోచించి ఇలా నా కొడుకు గుడిలో సింపుల్గా పెళ్లి చేసి ఆ పెళ్లి ఖర్చు మొత్తం అనాథాశ్రమానికి విరాళంగా ఇద్దామని అనుకుంటుంది అని తన తల్లి గురించి గొప్పగా పొగుడుతూ ఉంటాడు అశ్విన్. ఇక అందరూ అలా వెళ్ళిపోయిన తర్వాత కావ్య తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఈ నీ ప్లాన్స్ మీకుంటే నా ప్లాన్స్ నాకు ఉన్నాయి అత్తయ్య గారు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది కావ్య. ఇక అక్కడ ఏడుస్తున్న గీతికను చూస్తుంది కావ్య. గీతిక ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. ఏంటో అండి ఇది మీ అత్తయ్య గారు ఏంటో పెళ్లి చేయటానికి ఏమో ఆనందంగా ఒప్పుకున్నట్లు ఒప్పుకొని ఇప్పుడు మాత్రం గుడిలో పెళ్లి చేస్తాను అని ఇప్పుడు ఇలా అంటుంది ఏంటి అని అనుకుంటుంది చెప్తుంది. రేపు ఇంకా ఏమంటుందో అని అంటుంది గీతిక. దాంతో ఆంటీ మాటలు వింటుంటే నాకు భయంగా ఉందండి అని అంటుంది గీతిక. ఇక నువ్వేం భయపడకు గీతిక, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అని అంతా మనం అనుకున్నట్లే జరుగుతుంది అని అంటుంది కావ్య. కావ్య ధైర్యం చెప్తూ ఉంటుంది గీతికకి. ఇక థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తుంది కావ్యకి గీతిక. ఇక తర్వాత సీన్లో యాడ్ షూట్ చేస్తూ ఉంటారు. ఇక అశ్విన్ అలాగే కీర్తి ఇద్దరు. ఏంటి ఇది అని అడుగుతుంది కీర్తి. ఇదా చెప్తా అని ఆ పర్ఫ్యూమ్ కొడతాడు కీర్తికి అశ్విన్. ఇక ఎలా ఉంది అని అడుగుతాడు ప్రేమగా. ఇక మత్తుగా ఉందని అంటాడు అశ్విన్. అని అంటుంది కావ్య కీర్తి.
యాజ్ ఇట్ ఈజ్గా ఆ రోజు కావ్యతో ఎలా చేశాడో అదే షూట్ ఇక్కడ చేస్తూ ఉంటాడు అశ్విన్. ఇంకా సరికొత్త లోహంలో విహరిస్తున్న నీకు, మెడ చుట్ట నీకు ఒక ముద్దుల హారం వేయనా అని కీర్తిని ముద్దు పెట్టుకుంటున్నట్లు ఇదంతా కావ్య కలగంటూ ఉంటుంది. ఇక అప్పుడు కలలో నుంచి సడన్గా లేచుతుంది కావ్య. ఇక లేచి, అమ్మో ఏంటి ఇలాంటి ఊహ వచ్చింది, అద్దు అసలు ఈ అశ్విన్ని కీర్తితో యాక్ట్ ఫిల్మ్ చేయనీయద్దని చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక కావ్య. ఇంతలో అక్కడికి అశ్విన్ వస్తాడు. వచ్చి అశ్విన్ అలా టచ్ చేయగానే భయపడిపోతుంది కావ్య. ఇక ఏంటి కావ్య, ఏదో భయపడ్డావు, ఏంటి అంతలా భయపడుతున్నావు అని అడుగుతాడు అశ్విన్. ఇక ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని అంటాడు అశ్విన్. ఇంకా దేని గురించి అని అంటాడు. అదేనండి, యాడ్ ఫీలింగ్ గురించి అని అంటుంది కావ్య. ఇక దాని గురించి ఆలోచించడానికి ఏముంది, కీర్తితో చేస్తున్నాను కదా అని అంటాడు అశ్విన్. ఇక మీరు కీర్తితో యాడ్ ఫిలిం చేయటం నాకు నచ్చట్లేదండి అని అంటుంది కావ్య. ఇక దాంతో అశ్విన్, మరి నువ్వు చేయనన్నావు కదా అని అంటాడు అశ్విన్. ఇక నేను చేయకపోతే వేరే వాళ్ళతో చేయొచ్చు కదా, వేరే వాళ్ళతో చేస్తారా అని అంటుంది కావ్య. ఇక దాంతో అది నా సొంత చెల్లెలతోనే యాక్ట్ చేస్తారా అని అంటుంది కావ్య. ఇక దాంతో అశ్విన్ నవ్వుతూ, అయ్యో కావ్య నీకు తెలిసి వచ్చింది కదా, జలసి వచ్చింది కదా అని అంటాడు అశ్విన్. ఇక పాజిటివ్నెస్ వచ్చింది కదా, ఒక మనిషి మీద ప్రేమ ఎక్కువైతే ఇలాంటి జలసీలు ఇవన్నీ వస్తూ ఉంటాయంట అని అంటాడు అశ్విన్. ఇక అంటే నీకు నా మీద ప్రేమ అంతేనా, ప్రేమ ఉందా అని అడుగుతాడు అశ్విన్. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.